పద్నాలుగో రోజు జగన్ బస్ యాత్ర నంబూరు నుంచి ఇవాల్టి టూర్ ప్రారంభం. మంగళగిరిలో నేతన్నలతో ముఖాముఖి. ఐదేళ్లలో అనేక మార్పులు తెచ్చాం, ఎన్నడూ లేనంత సంక్షేమాన్ని చేసి చూపించాం, కూటమి అబద్దాలను నమ్మొద్దన్న జగన్. ఒక్క ఛాన్స్ బ్యాచ్ ని నమ్మొద్దని అప్పుడే చెప్పా, జగన్ గెలిచాక ప్రజలకు తెలిసి వచ్చింది. రేపల్లెలో చంద్రబాబు కామెంట్స్. ఇవాళ చేవెళ్లలో కేసీఆర్ బహిరంగ సభ, ఎన్నికల శంకారావం పూరించనున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ అబద్దాలతో గెలిచిందన్న సబిత. నేటి నుంచి సిబిఐ కస్టడీకి కవిత, మొత్తం 3 రోజుల పాటు ఇంటరోగేషన్, ఆరోపణలు నిజమైతే రుజువు చేయాలన్న కేటీఆర్. కృత్రిమ నీటి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు, ధాన్యం తక్కువ ధరకి కొనొద్దని హెచ్చరికలు, అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఖాయం, మోదీని రాహుల్ విమర్శిస్తుంటే సీఎం పోగొడుతున్నాడు, కేసుల భయంతో వెళ్లిపోతారన్న కేటీఆర్. హనుమకొండ జెడ్పీ చైర్మన్ కి వరంగల్ టికెట్, కేసీఆర్ పిలిచినా ఫామ్ హౌస్ కి వెళ్లని రాజయ్య, అనూహ్యంగా మారేపల్లి సుధీర్ కుమార్ కి ఛాన్స్. కోనసీమ జిల్లాలో మిథున్ రెడ్డి పర్యటన, ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో 1-on-1 భేటీ, గెలుపు వ్యూహాలపై దిశా నిర్దేశం. 25న సీఎం జగన్ నామినేషన్, 22న జగన్ తరపున ఒక సెట్ వేయనున్న అవినాష్, ఈ నెల 24న ముగియనున్న బస్సు యాత్ర. రహదారులు చెత్తను తలపిస్తున్నాయి, కూటమి వస్తే హైదరాబాద్ లా నెల్లూరు, నెక్లెస్ రోడ్ ని గొప్పగా మార్చేస్తామన్న నారాయణ. ఫ్రీ సింబల్ తో ప్రచారం చేస్తారా ప్రశ్నించిన ప్రజా కాంగ్రెస్ ప్రెసిడెంట్, గ్లాస్ గుర్తు ఎవరికీ కేటాయించలేదన్న శ్రీనివాస్. సీట్ల మార్పుపై ఏపీ కూటమి నేతల ఫోకస్, పార్టీల మధ్య సమన్వయ లోపంపై చర్చ, ఉమ్మడి సభలు మరిన్ని నిర్వహించే ఆలోచన. వికారాబాద్ లో వర్షం, చల్లబడ్డ వాతావరణం, పలు ప్రాంతాల్లో కరెంటుకి అంతరాయం. కిరణ్ రాయల్ కు పవన్ బుజ్జగింపులు, తిరుపతిలో 6 గెలుపుకు కృషి చేయాలని సూచన, భవిష్యత్తులో ప్రాధాన్యం ఇస్తామని హామీ. అడవుల్లో నిండుగా కుంటలు, నీళ్లు నింపుతున్న అధికారులు, తీరుతున్న వన్యప్రాణుల దాహార్తి. కశ్మీర్ సమస్యకు ముగింపు పలికాం, రద్దయిన 370ని ఎవరూ వెనక్కి తేరేరు, త్వరలోనే అసెంబ్లీకి ఎన్నికలుంటాయన్న మోదీ. బీజేపీ మళ్లీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుంది, ప్రపంచ దేశాల్లో భారత్ పై అభిప్రాయం మారింది, తమిళనాడు ప్రచారంలో రాహుల్ కామెంట్లు. ఢిల్లీలో గెలవలేమని భయపడుతున్నారు, అందుకే రాష్ట్రపతి పాలన పెట్టే ప్రయత్నాలు, బీజేపీపై ఆప్ నేత సౌరభ్ ఆరోపణలు. స్కాన్ చేయండి, స్కామ్లు చూడండి, కేంద్రాన్ని విమర్శిస్తూ డీఎంకే పోస్టర్లు, బీజేపీ సర్కార్ను గద్దె దింపాలని పిలుపు. ఇండియా కూటమి గెలిస్తే టోల్ ఛార్జీలు రద్దు, పెట్రో ధరలు కూడా తగ్గిస్తాం, తెన్కాశీ ప్రచార సభలో ఉదయనిధి హామీ. లక్నోపై ఢిల్లీ విజయం, 6 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ, 18 ఓవర్లలోనే టార్గెట్ చేజింగ్.